అన్ని రాష్ట్రాల్లో వాళ్లకు భాష పట్ల ఉండేటటువంటి అభిమానం, పిపాస, గర్వం అతి తక్కువగా ఉన్నది తెలుగు వాళ్ళకి, అతి తక్కువగా ఉన్నది. మీరు టెలివిజన్ తీసుకోండి, మరొక మాధ్యమం తీసుకోండి, మాట్లాడుతున్న వాళ్ళ మాటల్లో ఎన్ని తెలుగు పదాలు ఉన్నాయి? ఎంపిక చేసుకోవాల్సి వస్తుంది, మిగతావంతా కూడా ఇంగ్లీషే, ఆంగ్లమే ఎక్కువ. ఉదాత్త అనుదాత్తాల గురించి తెలియదు. బాలసుబ్రహ్మణ్యం గారు మా ఏంటది అన్నమాచార్య భవనంలో జరిగినటువంటి హరికథా ఉత్సవాలు, అది అలా చెప్పడం గొప్ప విషయమా? మంత్రాన్ని మాత్రమే కాదు, మాటకు కూడా ఉదాత్త అనుదాత్తాలు ఉన్నాయి. హరికథ అని ధకారం పలకన వాళ్ళందరూ కూడా ఉన్నారు. ఇవాళ రేడియోల్లో టెలివిజన్లో మాట్లాడేవాళ్ళు ఒత్తులు లేవు. మహాప్రాణాలు అల్పప్రాణాలు అది లేదు. వాళ్ళ మాట్లాడే తెలుగు వల్ల మహాప్రాణాలన్నీ కూడా అల్పప్రాణాలయ్యి గతించిపోతున్నాయి అన్ని. అలాంటి ఇది బాధ్యత అండి. ఇది ఏ అండి, జనం అందరూ వింటున్నారు కదా, అది వింటున్నారు కదా, ఏమైనా చేస్తావా? మన ప్రతివాడు మాట్లాడుకునే మాట కదండి, మనం సినిమాల్లో ఎందుకు చూపించకూడదు? నువ్వు బాత్రూంలో చేసి చూపిస్తావు సినిమాల్లో? ఆ ఇంగ్లీష్ వాడు చూపిస్తున్నాడు కదండి, మనం చూడకూడదా? అంటే ఇంగ్లీషు వాడికి వాడి సంస్కారం, వాడి పద్ధతి, వాడు చేసుకునే మాటలు అవన్నీ వేరు. ఎవరిని తక్కువ చేయక్కర్లేదు. ఇప్పుడు ఎక్కడొస్తుందంటే వాదన, మనకు కొన్ని సంస్థలు ఉన్నాయి, వాటిని నిర్వహించి ఏది చూపించాలి ఏది చూపించకూడదని ఒక స్థిరమైనటువంటి చట్టం ఎక్కడా లేదు ఇంతవరకు. అదే జరుగుతున్న ఎన్ని కేసులు ఎన్ని సంవత్సరాల నుంచి జరుగుతున్నాయండి? అన్లెస్ ప్రూవ్డ్ గిల్టీ అండ్ ఇన్నోసెంట్ అని మహానుభావులందరూ తిరిగేస్తున్నారు, మహానుభావులందరూ బయట ఉంటున్నారు, మహానుభావులందరూ జైళ్లలో ఉండే నిలబడుతున్నారు, ఓట్లు వేయించుకుంటున్నారు, గెలిచి బయటకు వస్తారు. ఇక్కడ లా ఒక్కింతయు లేదు, దానివల్ల మన ధైర్యం విలోలం అవుతూనే ఉంది. లా ఒక్కింతయు లేదని ఎందుకు చెప్తున్నాను తెలుసా అండి? ఒక కాన్స్టిట్యూషన్లో, కాన్స్టిట్యూయెన్సీలో ఒక వ్యక్తి 15 మర్డర్లు చేసి అతనికి యావజ్జీవ ఖైదీ విధిస్తే 14 సంవత్సరాల లోపల ఏదో కారణాల్లో 5-6 సంవత్సరాల లోపల బయటకు వచ్చేసి అది ఇంకొక ఎవరో ప్రాపకం సంపాదించి వాళ్ళ కాళ్ళు ఒత్తి చేతులు వచ్చి వాళ్ళకి చేయవలసినటువంటి చేయకూడని పనులన్నీ చేసి ఒక టికెట్ సంపాదించుకుని అదే కాన్స్టిట్యూయెన్సీలో అతను నిలబడి గెలిచి ఆ తర్వాత అతను ఎమ్మెల్యే అయ్యి మంత్రి అయ్యి అతను హోమ్ మినిస్టర్ అయ్యి తనను ఎవరు అరెస్ట్ చేసి తీసుకెళ్లారో వాళ్ళందరి చేత సెల్యూట్ కొట్టించుకునేటటువంటి పరిస్థితి, ఇది లా ఎలా కుదురుతుందండి? ఇది ఇది లా అంటే ఎలా కుదురుతుంది? ఇలాంటి ఈ లొసుకుల్లోంచి రావాలి. ఇప్పుడు మా రాయల్టీ గురించి కూడా తిరుగుతుంది, ఇళయరాజా గారి తప్పేం లేదు, బాలసుబ్రహ్మణ్యం తప్పు లేదు, ఎవరు తప్పు లేదు. ఏ చట్టము కూడా ఇదమిద్ధంగా ఇలా ఉండాలని ఎక్కడా లేదు రూల్. అది వచ్చిన గొడవ ఎవరికి సంబంధించినట్టు వాళ్ళు వాళ్ళు దాన్ని అన్వయించుకుని మాట్లాడేస్తున్నారన్నమాట. అది 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 ఉండి తీరాలి పేపర్ మీద కాదు. దాన్ని ఎలా మనం అమల్లోకి తీసుకురావాలన్నది నిర్భయంగా హేతుకంగా జరగవలసినటువంటి పరిస్థితి ఉన్నది. ఎన్ని రకాలుగా మార్చుకుంటామో మనం, మన జరిగేటటువంటి కారణాలు లేనటువంటి విశేషాలకు కూడా కారణాలు ఆపాదించి ఇది ఇందువల్లే జరిగింది, వాడు ఇందుకే చేశాడు కాబట్టి ఆ పార్టీ కాదు ఈ పార్టీ కాదు ఆ పార్టీ, నేను రాజకీయాల్లోకి పోతున్నాను కాదు, అసలు నేను తెలుసుకోదలుచుకోలేదు రాజకీయాల గురించి, నేను చాలా దూరంగా ఉంటా. చిన్న చిన్న విషయాలండి. ఇక్కడ నేను ఒక గుర్తు మీద నిలబడి ఈ గుర్తు పార్టీ నాది, దీనికి ఇన్ని ఇన్ని కారణాలు నేను చెప్తున్నాను, ఇవి చేస్తాను ఇవి చేస్తాను ఇవి చేస్తాను, అవతల వాడు దుర్మార్గుడు, ఆ గుర్తులో ఉన్నవాడు వాడు ఏమీ చేయలేదు అని వెళ్ళిపోయి గెలిచి ఓడిన తర్వాత అది బాగా ఉందని చెప్పి దాంట్లో మారడానికి ముందర తను ఎక్కడ నిలబడి ఓట్లు వేయించుకున్నాడో వాళ్ళ వాళ్ళ పర్మిషన్ అక్కర్లేదా, వాళ్ళ అనుమతి అక్కర్లేదా? నేను ఆ రోజు చెప్పింది తప్పు, నేను ఒప్పుకుంటున్నాను, దయచేసి నాకెందుకో ఇప్పుడు ఈ ఈ పార్టీలో పనిచేస్తే మీకు సేవ చేయగలను అని అబద్ధమైన చెప్పవలసిన అగత్యం ఉన్నదా లేదా? మనం కనపడితే చాలా చప్పట్లు కొట్టేస్తున్నాం. వాళ్ళు ఏంటి పవర్లో ఉన్నంత వరకు ఎవైనా సార్, మళ్ళీ చెప్తున్నాను నేను ఏ ఒక్క వ్యక్తిని గురించి మాట్లాడలేదు, ఇదేంటి ఇది బాలసుబ్రహ్మణ్యం గారు హరికథల గురించి మాట్లాడుతూ ఎక్కడికో వెళ్తున్నారని. మనం సమాజ స్పృహ కోసం మాట్లాడుతున్నప్పుడు నేను తిరిగి ఎక్కడికే వస్తాను. ఇవన్నీ కూడా మనం చూస్తూ ఎక్కడికి వెళ్తున్నాం అనేది ఒక చిన్న విషయం ఆలోచించాలి.